తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హవేలి గణపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శేరి సుభాష్ రెడ్డిని ఆ గ్రామ సర్పంచ్ సుభాష్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో గ్రామస్తులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలను గావించి గుమ్మడికాయ కొట్టి బోనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోనాలు ఎత్తుకున్న మహిళలతో కలిసి 1000 మంది గ్రామస్తులతో ఊరేగింపుగా డప్పు చప్పులతో పెద్ద చెరువు వరకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెళ్లారు. పోతురాజుల విన్యాసాలతో ఈ బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్దన గ్రామం వరకు మహబూబ్ నెహర్ కెనాల్ లైనింగ్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని, ఈ లైనింగ్ పనులు పూర్తయితే గణపూర్లో నీళ్లు వదిలితే పొచ్చిమరాళ్ల వరకు ఆటంకం లేకుండా పొలాల్లోకి నీళ్లు వస్తాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు హవేలి గణపూర్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ గాండ్ల సుభాష్, జిల్లా షెడ్యూల్ కురాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ రామచందర్రావు, ఉద్యమ కళాకారుడు నాగరాజ్, మెదక్ ఉమ్మడి మండల వైస్ ఎంపీపీ గోపాలరావు, సర్దన గ్రామ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, యువజన సంఘాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఉన్న మీ గ్రామ సర్పంచ్ సుభాష్ గౌడ్ గారికి, సుభాష్ గారికి, రామచందర్ ఉప సర్పంచ్ గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, గ్రామ ఎంపీటీసీకి, ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి గారికి, ఇరిగేషన్ డిప్టీ గారికి, అలాగే వచ్చిన అధికారులందరికీ, మహిళా నాయకులకు, మహిళా మనులందరికీ కూడా పేరు పేరున కూడా మరొకసారి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ మనం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, మనం 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన గ్రామంలో నీళ్ల పరిస్థితి ఏముండే, మనం ఏటికాలలో నీళ్లు రావాలంటే ఎంత ఘోషి ఉండే, మన మంజీరా నదిలో నీళ్లు రావాలంటే ఎంత ఘోషి ఉండే మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వచ్చారో ప్రతి గ్రామం రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని, గ్రామంలో ఉన్న మహిళా మనులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరికి అవసరమైన విద్యుత్తును 24 గంటలు ఇచ్చిన ఘనత గత 75 సంవత్సరాల్లో ఎవ్వరు చేయనటువంటి గొప్ప పని చేసిన మన మహానాయకుడు మన కేసీఆర్ గారు. ముందుగాల 24 గంటల కరెంట్ ఇచ్చిన తర్వాత అలాగే ప్రతి ఇంటి ఇంటికి మన ఆడపడుచులు ఎవ్వరు కూడా నీళ్ళకి ఇబ్బంది పడద్దని ఉద్దేశించి మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇళ్లలో కూడా నీళ్ళిచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 2014 ముందు మనం ఎంత ఇబ్బంది పడుతుంటామో మీ అందరికి కూడా తెలుసు. అలాగే ఇరిగేషన్ విషయంలో చాలా ఈ మహబూబ్ నగర్ కెనాల్ చివరి గ్రామాలైన ఈ భూపత్పూర్, ముత్తాయపల్లి, ఫరీద్పూర్, సర్దన, జక్కనపేట, పోచమరాలు ఏదైతే ఉందో అసలు నీళ్ళు రావాలంటేనే కష్టం ఉండే, 2-3 ఏళ్ళు కూడా మనం పంటలు పండని రోజులు కూడా మీ అందరికి తెలుసు. అలాగే మంజీరా నదిలో కూడా సుక్క నీళ్ళు లేక ఎన్ని లిఫ్ట్లు వేసినప్పటికీ కూడా మనం నీళ్లు రాకపోతుండే, మన భూగర్భ జలాలు కూడా మొత్తం ఎండిపోయిన విషయం కూడా మీకు తెలుసు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు భూగర్భ జలాలు పెంచాలని ఉద్దేశించి చెక్ డ్యాములు కట్టించడం, అసలు మంజీరా నది మీద అసలు చెక్ డ్యాము కట్టిన మొగోడే లేకుండే ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం వల్లనే ఈ చెక్ డ్యాములు కట్టడం. ఇవాళ రోని మిర్గం అప్పుడు చూస్తే కూడా చెక్ డ్యాములు బొర్రుతున్నాయంటే అదంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవనే. అందుకే మీరందరూ కూడా ఇంత మంచి పండుగ మన ఇంటి పెద్దగా ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, రైతులందరూ కూడా మంచి సంతోషంతో ఉండి మన దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను బాగుపరచాలనే ఉద్దేశించి ఏదైతే కార్యక్రమాలు తీసుకుర్రో అది గుర్తు చేస్తే, అందుకే ఇవాళ మనం చెర్ల పండుగని చేస్తున్నాం. అతి త్వరలోనే మీకు ఈ లైనింగ్ కూడా పూర్తి అయిపోయింది కాల్వది. ఇక వచ్చే పంటల నుంచి కూడా మనకు గన్పూర్లో ఇడిస్తే పోచమరాల దాకా నీళ్లు సరును వస్తాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు అడిగిన ఏదైతే కట్టు కాల్వ ఉందో మీ గ్రామం మధ్యలో నుంచి నేను చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఆయుర్వేద హాస్పిటల్ కాడ
అందరూ కూడా బట్టలు వెండుకుంటుండ్రి. అవి ఇప్పుడు నీళ్ళు రాకుండా పోయినాయి. అక్కడ ఆస్థల వెనుక ఏదైతే బురద బురద అయితే ఉందో, మీ గ్రామం మొత్తం ఏదైతే కాలువ ఉందో లైనింగ్ చేస్తాము. ఈ ఎండాకాలం అంటే ఇంకొక వర్షాలు మొదలొచ్చే అయ్యే వరకు కూడా ఈ పని కూడా పూర్తి అవుతాయని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. అలాగే ముందు ముందు కూడా మన గ్రామానికి ఏది అవసరమైనా నేను పక్క గ్రామం వస్తున్నాయి కాబట్టి మీకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఇంత పెద్ద గొప్ప కార్యక్రమంలో మహిళా మనులు అందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే కళాకారులందరికీ అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ.